హలో క్రికెట్ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతూనే ఉంది. లక్నో సూపర్ జైంట్స్తో బుధవారం జరిగిన ఎలిమినేటెడ్ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ముంబై 81 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఆకాష్ మద్వాల్ 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు, 5 వికెట్లు తీశాడు. చెప్పాలంటే సంచలన బౌలింగ్తో లక్నో పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో క్వాలిఫయర్ 2కు అర్హత సాధించిన ముంబై శుక్రవారం గుజరాత్ టైటాన్స్తో అమీతుమి తేల్చుకొనుంది. టోర్నీ ఆరంభంలో కాస్త తడబడిన ముంబై అనంతరం అసాధారణ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్కు దూసుకొచ్చేసింది. ఎలిమినేటర్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 182 పరుగులు చేసింది. అందులో కెమరూన్ గ్రీన్ 23 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్తో 41 పరుగులు, ఇంకా సూర్యకుమార్ యాదవ్ 20 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 33 పరుగులు, చెప్పాలంటే కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇంకా తిలక్ వర్మ 22 బంతుల్లో 2 సిక్సర్లతో 26 పరుగులు, అలానే ఇంపాక్ట్ ప్లేయర్ నేహాల్ వదేరా 12 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్సర్లతో 23 పరుగులు, చెప్పాలంటే మెరుపులు మెరిపించారు. ఇక లక్నో బౌలర్లలో నవీన్ ఉల్హక్కు తోడుగా యష్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా మొహసిన్ ఖాన్ 1 వికెట్ పడగొట్టాడు. ఇక అనంతరం లక్ష్య చేదనకు దిగిన లక్నో సూపర్ జైంట్స్ 16.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలి ఓటమి పాలైంది. మార్కస్ స్టోయినిస్ 27 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్తో 40 పరుగులు, ఇలా అతను మినహా మిగతా వాళ్లందరూ విఫలమయ్యారు. ముగ్గురు బ్యాటర్లు రన్అట్ అవ్వడం లక్నో పతనాన్ని శాసించింది. ముంబై బౌలర్లలో ఆకాష్ మద్వాల్, చెప్పాను కదండి మొదట్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు, 5 వికెట్లు తీశాడు, చెప్పాలంటే అద్భుతమైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంకా క్రిస్ జోర్దాన్ అలాగే పీయూష్ చావ్లా చెరో వికెట్ తీశారు.